భద్రతా వారోత్సవాలు జనవరి 17 నుండి ఫిబ్రవరి 18 వరకు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రహదారి భద్రతా టీం మరియు హైవే పోలీస్ పెట్రోలింగ్ టీం వారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు బైపాస్ లో ప్రజలకు అవగాహన కల్పించారు. రహదారి భద్రతా టీం మేనేజర్ జగదీష్ ఆద్భరలు, రాజు, గణేష్, సల్మాన్, రాజు మరియు హైవే పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొంతమంది అజాగ్రత్తగా వాహనాలు నడుపుతూ తమ ప్రాణాలే కాకుండా ఇతరుల ప్రాణాలు తీస్తున్నారని, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వలన ప్రమాదం జరిగితే కుటుంబాలు రోడ్డున పడతాయని, కాబట్టి జాగ్రత్తగా వాహనాలు నడిపి గమ్యస్థానాలకు చేరాలని సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల నిమిత్తం జనవరి 17 నుంచి ఫిబ్రవరి 18 వరకు రోడ్డు యొక్క సేఫ్టీ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారు మా పది నుంచి సిద్ధాంతం నుంచి గుంటూరు వరకు ఇలా క్యాంపులు నిర్వహిస్తూ ప్రతి ఒక్క డ్రైవర్ నుంచి సోదరులందరూ కూడా మేము అలర్ట్ చేస్తాం. ఎందుకంటే మెయిన్ ముఖ్యంగా అన్నిటికంటే విలువైంది మనం ప్రయాణం చేసేటప్పుడు మన ప్రాణం, ఎత్తని వారి ప్రాణం. అది గుర్తిరిగి ప్రతి ఒక్కరు కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు మనతో పాటు ఎవరైతే వాహనాలు కూడా గమనిస్తూ ఏ విధమైన ప్రమాదం జరగకుండా మనం వెళ్ళాల్సిన గమ్యస్థానం ప్రతి ఒక్క డ్రైవర్ సోదరులు చేరుకోవాలని మన డ్రైవర్ సోదరులందరికీ తెలియజేస్తున్నాం. కొంతమంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ వాళ్ళతో పాటు ఎదటి వాళ్ళ ప్రాణాలు కూడా పోవటానికి కారణమవుతున్నారు. అలాంటి పరిస్థితి ఏది కూడా రాకూడదని, నేను తెచ్చుకోకూడదని మా హైవే అథారిటీ తరఫు